వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో లాస్ట్ ఎయిట్ మంత్స్కి సంబంధించి నియామకాల గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం క్వశ్చన్ నంబర్ వన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపించబడిన సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టిఐఐ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ నామినేట్ అయ్యారు ఆర్ మాధవన్ దర్శకత్వం వహించి నటించిన రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ చిత్రం అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు వేల ఇరవై మూడులో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కామ్ నూతన చైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి స్థానంలో కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబ్యార్ నియమితులయ్యారు నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ను మార్చి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే బోర్డు మొదటి మహిళా చైర్మన్ మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జయవర్మ సిన్హా రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఈఓగా జయవర్మ వర్మ సిన్హా నియమితులయ్యారు ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా జయవర్మ రికార్డు సృష్టించారు సెప్టెంబర్ ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సీ మొదటి పూర్తిస్థాయి మహిళా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పర్మీందర్ చోప్రా బాధ్యతలు చేపట్టారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ చైర్పర్సన్గా రవనీత్ కౌర్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సిబిఐసి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ కుమార్ అగర్వాల్ జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా సుబోధ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు ఎన్టీఏ అనేది భారత ప్రభుత్వ సంస్థ ఇది విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి నవంబర్ రెండు వేల పదిహేడులో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నూతన అధిపతి లేదా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రవి సిన్హా భారత నిఘా విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నూతన అధిపతిగా లేదా చీఫ్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవి సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా స్థాపించబడిన సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి అరవై ఎనిమిది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది రా నినాదం లేదా మోటో వచ్చేసి రక్షతి రక్షిత పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన భారత్ చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన భారత్ పాక్ యుద్ధం తర్వాత విదేశాలపై గట్టినిగా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది అందుకుగాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాను ఏర్పాటు చేశారు సిబిఐ నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా నితిన్ అగర్వాల్ నియమితులయ్యారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా హర్యానా క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ యాదవ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ ఇరవై ఐదవ డైరెక్టర్ జనరల్గా డీజీ రాకేష్ పాల్ నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మనీష్ దేశాయ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ నూతన డైరెక్టర్ జనరల్గా జనార్దన్ ప్రసాద్ నియమితులయ్యారు జేఎస్ఐ స్థాపించబడిన సంవత్సరం ఎయిటీన్ ఫిఫ్టీ వన్ దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది ఇన్వెస్ట్ ఇండియా డైరెక్టర్ మరియు సీఈఓగా నివృత్తి రాయ్ నియమితులయ్యారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సీవీసీగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవచే సీవీసీగా ప్రమాణ స్వీకారం చేయించారు కే సంతానం కమిటీ సిఫార్సుల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగులో ఏర్పాటు చేయబడింది ప్రపంచ బ్యాంకు పద్నాలుగవ అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా నియమితులయ్యారు జూన్ రెండవ తేదీ నుండి ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యుఎంఓ తొలి మహిళా సెక్రటరీ జనరల్గా అర్జెంటీనాకు చెందిన సౌలో నియమితులయ్యారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ డెబ్బై ఎనిమిదవ అధ్యక్షుడిగా ట్రినిడాడ్ మరియు టొబాగో దేశానికి చెందిన డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు ఐక్యరాజ్యసమితి నూట తొంభై మూడు సభ్యదేశాలు డెన్నిస్ ఫ్రాన్సిస్ను యుఎన్ జనరల్ అసెంబ్లీ డెబ్బై ఎనిమిదవ సమావేశానికి అధ్యక్షునిగా ఎన్నుకున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని ఇటీవల నేషనల్ ఐకాన్గా నియమించింది करेक्ट आंसर ऑप्शन बी सचिन तेंदुलकर आईसीसी क्रिकेट ప్రపంచ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖాన్ BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్ గా రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు స్టీల్ ఆధారిత ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అమరేందు ప్రకాష్ నియమితులయ్యారు దేశీయ బొగ్గు ఉత్పత్తి దిగ్గజ సంస్థ కోల్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పోలవరపు మల్లికార్జున ప్రసాద్ నియమితులయ్యారు కోల్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఐదు దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది అటామిక్ ఎనర్జీ కమిషన్ కొత్త చైర్మన్గా అజిత్ కుమార్ మహంతి నియమితులయ్యారు దేశంలో అణుశక్తి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అటామిక్ ఎనర్జీ కమిషన్ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది అటామిక్ ఎనర్జీ కమిషన్ మొదటి చైర్మన్ హోమీ జే బాబా నెక్స్ట్ క్వశ్చన్ సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రష్మి శుక్లా నెక్స్ట్ క్వశ్చన్ జస్టిస్ సుభాషిస్ తలపత్ర ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిషా ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాషిస్ తలపత్ర కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆశీష్ జితేంద్ర దేశాయ్ బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు జాతీయ భద్రతా ఉప సలహాదారు లేదా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పంకజ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్ నీతి ఆయోగ్ నూతన సీఈఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను జనవరి ఒకటి రెండు వేల పదిహేనున ఏర్పాటు చేశారు నీతి ఆయోగ్కు చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సుప్రీంకోర్టు యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ నియమితులయ్యారు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే కానియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకి రామన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది మైఖేల్ దేవబ్రత పాత్ర ఎం రాజేశ్వరరావు టి రవిశంకర్ స్వామినాథన్ రామన్లు ఆర్బిఐ ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లు ఆర్బిఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ యూట్యూబ్ నీల్ నీల్మోహన్ నియమితులయ్యారు ట్విట్టర్ లేదా ఎక్స్ సిఈఓగా లిండా యాకరేను నియమితులయ్యారు ట్విట్టర్ ప్రస్తుత పేరు ఎక్స్